హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కీ ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ క్యాప్సికమ్ రైస్ అండి. సో ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము శనగపప్పు యాడ్ చేసుకున్నాను. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/4 టీ స్పూన్ ఆఫ్ మిరియాలు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మొత్తం డ్రై రోస్ట్ చేసేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ క్యాప్సికమ్ రైస్, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇది డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను షిఫ్ట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ ధనియాలని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని ఇందులో వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఫైన్గా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆవాలు యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ 1/4 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నేను 3 క్యాప్సికమ్ తీసేసుకొని దాన్ని సన్నగా ఇలా చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు కొద్దిగా చిట్పట్లాడిందండి. ఇప్పుడు దీంట్లోకి నేను క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది ఈజీగా 3 మెంబర్స్ తినొచ్చు. ఇక నేను మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి ఈ క్యాప్సికమ్ రైస్ని. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాము. క్యాప్సికమ్ మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్ అవనవసరం లేదండి, కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఈ మాత్రం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నేను పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మన ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, స్వీట్ వెరైటీస్, పికిల్ వెరైటీస్, అలాగే నాన్ వెజ్ వెరైటీస్, బిస్కెట్ వెరైటీస్, కేక్ వెరైటీస్ చాలా ఉన్నాయండి. ఒకవేళ చూడకపోతే డెఫినెట్గా మన ఛానల్కి విజిట్ చేయండి, చూడండి, ట్రై చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఎలా ఉన్నాయని రెసిపీస్. మన రెసిపీస్ చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి, డెఫినెట్గా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇక్కడ చూసారు కదా, నేను రైస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను ముందే. మీరు ఇక్కడ నార్మల్ రైస్ బదులు బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం రైస్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇక్కడ మీరు రైస్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే క్యాప్సికమ్ కూడా, అప్పుడైతేనే మన క్యాప్సికమ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మా కిడ్స్కి అయితే ఇలాంటి ఫ్లేవర్ రైస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నార్మల్గా రైస్ అండ్ కర్రీ చేస్తే మాత్రం అస్సలు తినరు. వాళ్ళ కోసమని ఇలా ఏదో ఒకటి రైస్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను, అలా అయితేనే తింటారు. ఇప్పుడు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవడమే. మన క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను సర్వ్ చేసేసుకున్నాను మన క్యాప్సికమ్ రైస్ని. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.